హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు నిక్కీ అండ్ లిటు ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటో చూద్దాం రండి. వచ్చిందండి వయ్యారి. పెరుగు గట్టిగా తోడుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? మాకు తెలుసులేమ్మా, నువ్వు చెప్తే కానీ మాకు తెలియదు అనుకుంటున్నారా? లేదు, నా స్టైల్ ఎలా చేస్తానో మీరు చూడండి. సేమ్ స్టైల్ మీది కూడా అయిందనుకోండి, కామెంట్ చేయండి. ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. 2 కప్స్ ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ వాటర్ కలిపిన మిల్క్, సో అది 1 కప్ వచ్చేంతవరకు మరగనిచ్చాను. పాలు ఎంత చిక్కగా ఉంటే పెరుగు అంత గట్టిగా వస్తుంది. మనం 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నామనుకోండి, దాంట్లో కొంచెం వాటర్ కలిపేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను వాటర్ ఎక్కువ కలిపాను కాబట్టి ఎక్కువసేపు మరగనిచ్చాను. ఇది అయిపోయిన తర్వాత దాన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చడం అంటే గోరువెచ్చగా చేసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత 1 స్పూన్ పెరుగు తీసుకొని చేయితో కలపండి, మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత స్పూన్తో మనం మిక్స్ చేసేసుకుందాం. మళ్ళీ స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత 5 to 6 hours దాన్ని పక్కకు పెట్టేసుకొని చూడండి ఎంత క్రీమీగా ఉంటుందో గట్టిగా పెరుగు. పిల్లలకి ఇలా కలిపిస్తే మంచిగా తినేస్తారు, తొందరగా పులుపు ఎక్కదు కూడా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు కూడా సేమ్ ప్రాసెస్ చేస్తే.